వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజని దాస్. చిన్న చిన్న పిల్లలు అసలు ఏం చూసి ఇలా చెడిపోతున్నారో తెలియట్లేదు, కానీ స్కూల్ పిల్లలు వాళ్ళ మీద టాస్క్ చేసాం. అసలు ఎందుకు చేసాం ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో. ప్లీజ్ ఒక 10 మందికి షేర్ చేయండి, మీకే పుణ్యం వస్తుంది. అండ్ లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రీసెంట్ గా Hey, what up, bro? Huh? Hey, what are you doing? Hey, where are you? Who are you? Hey! Who, sir? Who, sir? Who, sir? What are you doing? Hey, what are you doing? Hey, what are you doing? What are you doing? ఎందుకు అరుస్తున్నావు? ఏయ్ మొయ్, ఎందుకు అరుస్తున్నావు? ఏయ్ ఏం పనిరా, ఏం పనిరా? నేను కూల్ కూర అంటే కూల్ కూర అంటే ఏం లేదా? ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నావు రే? అయ్యేదో పని అయిందా, అయ్యేదో పని అయిందా? పని కాలేదా? ఎందుకు వచ్చిందా? మీరు చదువుకుంటారా? కంబైన్ స్టడీ ఏది? కంబైన్ స్టడింగ్ అంటున్నావు? కంబైన్ స్టడింగ్ చేస్తున్నా, కథలు పడుతున్నావు? మీ అయ్యమ్మ ఎందుకు పంపించే? ఏయ్ ఎందుకు అడుస్తావు? మెంటల్ తినగా మొయ్, ఎందుకు అడుస్తావు? మెంటల్ తినగా మొయ్. ఏయ్ ముద్దు కదా, అంతా వెళ్ళిపోతావు. వాంతో వెళ్ళిపోతావు, వంతో వెళ్ళిపోతావు, వాంతో వెళ్ళిపోతావు, వంతో వెళ్ళిపోతావు, ఇంటికి వెళ్ళిపోతావు. ఏం వెళ్ళిపోతావు? ఇప్పటిదాకా వెళ్ళిపోయినా మరి కంబైన్ స్టడింగ్ చేస్తురా, కథలు మింగుతురా. వెళ్ళిపోతా, వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను ఉండు. ఏయ్ నీ పరిస్థితి ఏంద్రా, నీతో మాట్లాడతా విను. వేడ పోయినా ఇంకో విని చంపేస్తా నేను, నేను చంపేసి నీ పేరు మీద పెట్టేస్తా, నేను నేను చంపేసి నీ పేరు మీద పెట్టేస్తా నేను. నేను అసలే సీక్రెట్ సైకో కిల్లర్ నా కొడుకుని. మంచి చెప్తాడు, నీకు ఇంకా కదిలినావు అనుకో, చంపి వాడేసా నేను, నిన్నే చంపేస్తా నేను. మా ఏయ్ పైసలు ఏమన్నా చూయి, పోరి పైసలు తీ, ఉంటాయి తీరా, తీ జబుల్ది జబుల్ది లెంకురా, మొత్తం లెంకు మొత్తం చేయి. తింటారా? 20 రూపాయలు పెట్టుకొని మేము ఏం చేద్దామని వచ్చారు? కరోనా టైంలో ఏదో మీకు చదువుకుంటారని ఫోన్లు ఇస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఫోన్లలో చూసుకుని పని చేస్తారా? ఏయ్ జబులు పెట్టినా, జబులు పెట్టే చెప్పను. ఏ క్లాస్ పోయి? 9th క్లాస్. నువ్వు ఏ క్లాసు? 9th క్లాస్. మరి లేదా స్కూలు? మొన్ననే కదా దసరా లీవ్లు వచ్చినాయి, మొన్న మొన్నదాకా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఏంది? ఏం చేస్తారా మీ అయ్యి? ఏం చేస్తారా? షాప్ ఉంది. షాప్ ఉందా? మీ అయ్యి షాప్లో కష్టపడతావు, నువ్వు వీడ కష్టపడుతున్నావు. మీ అయ్యి ఆడ కష్టపడతావు, నువ్వు వీడ సుఖపడతావు. మీ అయ్యి ఆడ కష్టపడతావు, నువ్వు వీడ సుఖపడతావు. ఏయ్ ఏం చేస్తున్నారా? మా గ్రామ పంచాయతీ అంటే ఏందనుకుంటారు నువ్వు? మా ఊరంటే ఏమనుకుంటారా? ఎత్తి వల కొడతా కొడక. ఏయ్ కుసం ఏం చేస్తావు? మీ అయ్యమ్మ ఏం చేస్తారు? కార్పెంటర్. మీ అయ్యమ్మ కార్పెంటరా? మరి మీ అమ్మ ఏం చేస్తుంది? ఇంట్లో పనిచేస్తుంది. మెంటల్ దాని వాను, మెంటల్ దాని వా, మనిషివా, ఆడదాని అని చెప్పి నేను మీ చేయలేదు. మీ అయ్యే కార్పెంటర్, అడ్డవాళ్ళు కష్టపడతారు, చెక్కలతో కొట్లాడతారు. మీ అమ్మ ఇల్లు పాసిన నెలకి పోయి పాసిన తొమ్ముతుంది. నువ్వు ఇదేం పాడు పని చేస్తున్నావు? నువ్వు ఇదేం పాడు పని అంటున్నావు? తెలియక చేసినావు అంకుల్, నేను వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతా అంకుల్. నేను ఏమేమి మీకు చంపుతాను? నేను దాకపోతే 3-4 గంటలకి ఈయన కొట్టించుకుంటున్నా, నేను దాకపోతే 3-4 గంటలకి ఈయన కొట్టించుకుంటున్నా. ఈయన ఉంటున్నావు నా పదా? రే నీకేం పనురా, నీకు ఎవరు నేర్పించింది ఇదంతా? ఫోన్లో చూసిరా, ఫోన్లో ఎందుకు ఇచ్చింది మీకు? ఆఫ్లైన్ టైంలో క్లాసులు ఎండి కనిపించారు. ఇప్పుడు దొంగ సాటుకు బ్యాగ్ లేరా? మీ బ్యాగ్ లేవే? మరి ఏం గుదంగించుకొని వచ్చిరా, మరి ఏం గుదంగించుకొని వచ్చిరా, నువ్వు గుదంగించుకొని వచ్చావు అమ్మా.
కేజీ బొక్క లేదు కొడక నీకు, నీకేమవసరం నీకు? నాకు ఇడిచి పెట్టి దెంగి, నాకు ఇడిచి పెట్టి వెళ్ళిపోను. చంపేశా నేను, నువ్వు విడిగా పోయిన వాడు చంపేశా నువ్వు. నీకు ఇట్లా కాదు రీ, ఎన్ని ఏళ్ళు రాటీన్? నలభై? నీకెన్ని ఏళ్ళు? 14 ఏళ్ళు. ఉద్దకిన 14 ఏళ్ళు పెట్టుకొని మీరు ఏం పనులు చేస్తున్నా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెద్ద మనిషి అయినావు, పెంచుడు అయినావా? నువ్వు మెచ్యూర్డ్ అయినావు, మైండ్ మెచ్యూర్డ్ కాలే నీకు. నువ్వు మెచ్యూర్డ్ అయినావు, మైండ్ మెచ్యూర్డ్ కాలే నీకు. అర్థమవుతుందా? ఇది అట్రాక్షన్, నీ అట్రాక్షన్ నేను తీస్తా, నా ఉండు. ఏ ఇక్కడ పోయినావు అనుకో, నేను చంపేస్తా. నేను నువ్వు పోతే మాత్రం నేను చంపేస్తా. కొడుక సారీ, సారీ రా, కావాలి గొడవ కాకుండా. సరే గొడవ కాకుండా కామూ చేసుకో, గొడవ కాకుండా ఒక సెటిల్మెంట్ చేస్తా. ఒక మాట చెప్తుంటారా? గొడవ కాకుండా ఒక మాట చెప్తా, లేకుండా ఇంట్లో ఊళ్ళో తీసుకోతాం. మీ అయ్యా మనకు అందరికి తెలుస్తా, గలీజ్ గేసి పడేంత్రేం, గలీజ్ గేసి పడేంత్రేం. నిజంగా చెప్తున్నా, మొత్తం గొడవ గొడవ చేస్తా. లేదంటే పైసలు లేవు అంకుల్. సరే పైసలు లేవుగా, మరి నేను ఏది అడిగితే అది ఇస్తారా? ఇస్తారా అంటున్నా, నేను ఏం అడిగితే అది ఇవ్వాలి. మా దగ్గర ఏమున్నాయి? 100 దగ్గర 20 రూపాయలు, 20 రూపాయలు చేసింది. నీ దగ్గర ఏమున్నాయా? నీ దగ్గర ఏమున్నాయా? నీ దగ్గర ఏమున్నాయారా? సరే నీ దగ్గర ఉండే నేను తీసుకుంటున్నావు. సరే నీ దగ్గర ఉండే నేను తీసుకుంటున్నావు. ఏ కట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోదు ఆగురావు, నువ్వు వెళ్ళిపోదు ఆగురావు. వదిలేయండి అంకుల్. ఏడికి వదిలేయండి, వదిలేస్తాం మేము. ఇంకోసారి ఇట్లాంటి పనులు చెయ్యం, వదిలేయండి, వదిలేయండి అంకుల్. ఆగు, నిన్ను కూడా వదులుతున్నావు. నీ ప్లీజ్ ఆనికి ఇస్తాం. ప్లీజ్ అంకుల్, వద్దు అంకుల్, వద్దు. ఏమియా? ఎందుకు ఇవ్వరా? ఇవ్వాలి నాకు. నీకు మాట్లాడానికే సక్క అవసరం లేదు, తొత్తం పడకడు. వద్దు, నీ ముంగారు నేను రేప్ చేస్తాను, నీ ముంగారు నేను రేప్ చేస్తాను. అంతో నిమిషం నేను కూడా తీస్తుందా? అంతో నిమిషం నేను కూడా తీస్తుందా? వెళ్ళిపోతా. మరి ఆయన చెప్పడం, నేను చేసేది అది చెప్పడం. నీ దగ్గర ఏముందో వాడు వచ్చింది కదా. ప్లీజ్ అంకుల్, నడు నడు నడు, మొత్తం ఇప్పు ఇప్పు, నడు మొత్తం ఇప్పు ఇప్పు. వెళ్ళిపోతా అంకుల్, ప్లీజ్ అంకుల్, జంగల్ ఎవరు వెళ్ళండి. నడు కూసు, ఇంకా మా వాళ్ళు ఉన్నారు, నేను అయిపోయింది, వాళ్ళు వస్తారు. ప్లీజ్ అంకుల్, నేను అయిపోయాక వాళ్ళు వస్తారు. లేదంకుల్, వెళ్ళిపోవడం లేదు. అప్పుడే మూల కూసాం, కూసారా? కూసా అని చెప్పినా, మంచి ఇడిసాడుతో కూసో. ఏ బ్రాయినో, కూసో, కూసా అని చెప్పినా, కూసారా? నడు కూసో, కూసో అని చెప్పి, కూసోమన్నప్పుడు కూసో, మంచి కూసో, మంచి కూసో. నడు కూసో, నా గుడి, నా గుడి వానికి ఎట్లిస్తావు, నాకెందుకు ఇవ్వవు? కూసో 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 కూసోమని చెప్తే నడు దా. ప్లీజ్ అంకుల్, నేను వెళ్ళిపోతా అంకుల్, వెళ్ళిపోతా అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, నేను వెళ్ళిపోతా అంకుల్, ప్లీజ్ అంకుల్, నేను వెళ్ళిపోతా అంకుల్, ఏయ్ దా, నేను వెళ్ళిపోతా అంకుల్. ఏం కావాలో చేస్తావా అంకుల్? ప్లీజ్ నేను వెళ్ళిపోతా అంకుల్. ఏం వెళ్ళిపోతావు? నాతో వెళ్ళిపోతావా? మాతో లేచిపోతావా? నాతో వెళ్ళిపోతావా? మాతో లేచిపోతావా? అంకుల్ ఇంటికి వెళ్ళిపోతా నేను. మళ్ళీ వస్తావు ఆయనతోని? రాను. మళ్ళీ ఇంకేముందా సావు? ఏమంటాడు సావు? నాటకాలు చెప్తున్నావా? దా వాంతో వచ్చేది నాతో రా. రే, నీకేం ఏం పెద్ద అంత నాలెడ్జ్ ఉందిరా నీకు? ఏ నీకేం నాలెడ్జ్ ఉంది? మీ అయ్యమ్మలు ఫోన్లు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అంటున్నా? మీ డాడీ మమ్మీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఫోన్లు? చదువుకోవడానికి. మరి మీరేం చేస్తారు?
ఫోన్లా మంచి చెడు రెండు ఉంటాయి. మీరు అట్రాక్షన్ గురయ్యి మంచి నిరసన పెట్టేసి చెడుని మార్చుకుంటారు. మిమ్మల్ని నీ దగ్గర నిన్ను ముట్టుకోవడం నువ్వు నా చెల్లె లాంటిదని అర్థమవుతుందా? నా మీద నీకు ఎట్లా అసలు నీ మీద చేస్తున్నారంటే నాకే గలీజ్ అనిపిస్తుంది, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను కాదు, మంచి ఫస్ట్ కళ్ళు చూసుకోను, కళ్ళు చూసుకో, కళ్ళు చూసుకో ఫస్ట్. ఏయ్ నువ్వు గట్రా, చూసారు ఏయ్ చూసు చూసు, మీకు అసలు మైండ్ మొన్న మొన్ననే మైండ్ మెచ్యూరిటీ కాలేదు నీకు అసలు, అవునా? ఈ అట్రాక్షన్ అంటారు దీన్ని, మీరు అట్రాక్షన్ కోసం గురివాడి ఇలా మీ ఇళ్ళలో చూస్తారు, వాళ్ళు చూస్తారు, ఇల్లు చూస్తారు అని చెప్పేసి ఇటు జంగళకు వస్తారు. జంగళకు వస్తే ఈడ ఎవడో నాసంటారు, పోకిరి పడహాలు ఉంటారు, నలుగురు వచ్చి మిమ్మల్ని అట్టుకొని చేస్తాను, నువ్వు ఏమైనా చేస్తావు, నేను చంపేసి నేను రేప్ చేసి పడేస్తారు తెలుసా? అర్థమవుతుందా అంటున్నా? అర్థమవుతుందా అమ్మా నీకు? అప్పుడు ఏందమ్మా పరిస్థితి? మీ నాయన షాప్లో పొద్దంతా కష్టపడి ఆయన చంపాలి సార్, ఎందుకురా? నువ్వు బాగుపడాలనేగా, నువ్వేం చేస్తున్నావురా, నువ్వు వీడేం బాగుపడుతున్నావురా? ఇది అవసరమా నీకు ఏజ్లో? నీకు అవసరం ఉందంటే మీ అయ్యా అమ్మని పెళ్ళిళ్ళు చేస్తారు కదరా. ఇప్పుడు ఏడుపడు కాదమ్మా, నలుగురు వచ్చి మిమ్మల్ని రేప్ చేస్తారు, ఈ మొత్తం సమాజంలో అంతా ఇదవుతుంది, మీకు తెలుస్తుందో తెలుసు, అర్థమవుతుందా? అట్రాక్షన్ కోసం అని చెప్పేసి ఇట్లా వస్తారు, అట్రాక్షన్ కోసం అని చెప్పేసి ఇట్లా వస్తారు. ఏం షాప్ రా మీది? పాన్ షాప్. నీది? మీ ఆయన కార్పెంటర్, కూలి పని పోతుంది, మీ అమ్మ ఇళ్ళలో పోతుంది. వాళ్ళు మీరు అట్లా కావద్దని చెప్పేసి, మా కొడుకులు మాకైనా మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి, మంచి చదువు చదువుకోవాలని చెప్పేసి, గవర్నమెంట్ స్కూల్లో మంచిగా ఉంటుందో ఉండదో అని భయానికి వాళ్ళు అడ్డమైన కష్టం చేసి కూడా మీ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారో పంపిస్తారా? గవర్నమెంట్ స్కూల్ అన్ని వసతులు ఉన్నవి, ఏమైనా పిల్లలకి ఇంకేం తక్కువైతుందో అని చెప్పేసి భయానికి వాళ్ళు మిమ్మల్ని ఇది పంపిస్తారు. సినిమాలు చూస్తారా మీరు? టీవీలు చూస్తారా? టీవీలు చూడవు, ఓన్లీ ఒకటి చూస్తావు, టీవీలు చూడవు, ఓన్లీ ఒకటి చూస్తావు. ఈ మధ్య దిశ వరంగల్కి ఒకటి ఏం చూసినావా? 6 నెలల పాపను. నువ్వు అమ్మాయిగా అమ్మా, నీకు నీకు నిజంగా తెలియాలి, అర్థమవుతుందా? 6 నెలల పాపను బయట ఎట్లున్నా తెలుసా? మీరు అనుకుంటుండొచ్చు మాకేంటి, మేము జాలీగా ఉంటాం, మా ఇంట్లో మంచి హ్యాపీ, మా డాడీని తిడుతాం, మా మమ్మీని తిడుతాం, మా మమ్మీ కొడుతున్నాం అని చెప్పేసి, బయట ఇట్లా లేదు. మిమ్మల్ని గారాభంగా పెంచుతారు కాబట్టి ఆ గారాభంలో మీరు ఈ గణకార్యాలు చేస్తారు, ఆ గారాభంలో మీరు ఈ గణకార్యాలు చేస్తారు. 6 నెలల పాప, 6 నెలల పాప బయట ఇట్లా వండుకుంటే ఆమెను తీసుకొని అగత్యం చేశారు. అసలు కామాంధులు ఉన్న రోజులు ఇవి, అసలు కామాంధులు ఉన్న రోజులు ఇవి, అర్థమవుతుందా? కాదు, ఒక ఆమె బండి ఆగిపోయిందని బండి ఆడ పెట్టినందుకు ఆమె లారీలో తీసుకొచ్చి చేసి దిశ ఒక ఆమె చేసి చూసినవాడా రంగారెడ్డిలా? చాక్లెట్లు ఇచ్చి కథం చేస్తారు. మీరు అసలుంటిది వీడికి వచ్చి ఏం చేస్తారు? వీడెవరు ఉంటారు? మీ ఇద్దరే ఉంటారు అనుకుంటారు. మీ ఇద్దరు తెలియకుండా ఇక్కడ మస్తు మంది తిరుగుతారు మీ అసంటోళ్ళ కోసం, కుందేళ్ళ వేట కోసం, పులుల వేట అన్నట్టు ఉంటుంది ఇలా, అర్థమవుతుందా? జింక కోసం పులి ఎట్లా తిరుగుతో అట్లా మీకోసం అట్లా కాపు కాసుకుంటూ తిరుగుతారు. నువ్వు ఒక్కదాని కాదు, మీరు ఒక్కడే కాదు, ఈ ఏరియాలో మొత్తం ఇదే పని, అర్థమవుతుందారా? ఈ ఏరియాని కాదు, ఇట్లా ఏడైనా సరే ఈ ఒక రాష్ట్రము, ఈ దేశం అని కాదు, మొత్తం ప్రపంచమే అట్లా పాడైంది. నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి, ఆడదాని కదా, ఆగమైపోవద్దని చెప్తున్నా. నా చెల్లి ఎంతో నువ్వు అంతనే, నీ మీద చెయ్యి వేస్తుంటే నాకు ఇట్లా మసులుతుంది, కానీ తప్పదు, కంపల్సరీ వేయాల్సి కాబట్టి చేసినా. నువ్వంటే నాకేం దుష్మ, నాకు అసలు ఏం లేదు, నా చెల్లి ఎంతో నువ్వు అంతే, అర్థమవుతుందమ్మా? అట్లా చేసినందుకు నీ కాలు కూడా పట్టుకుంటా, ఎందుకంటే నాకు వద్దు, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ నిజంగా చేస్తారు, నిజంగా అట్లా తయారయ్యారు. దయచేసి అర్థం చేసుకోరా రై, అర్థమవుతుంది ఆ మాట, అర్థం చేసుకో. ఇక మీకోసం కాదు, మీరేదో చేసుకుంటారని కాదు, ఇక తాగుబోతు బాధలు ఉంటారు వాళ్ళు తాగిన మైకంలా తల్లిదండ్రులు పెళ్ళందులు అని. అసలు నువ్వు కనిపిస్తే ఏం చేస్తాడు, ఏం చేస్తారమ్మా?
చెప్పమ్మా. చూడడానికి మంచిగా ఉన్నాను, వాడు ఏం చేస్తాడు నేను తీసుకుపోయి కథం చేయాల్సిందంతా చేస్తాడు, చేసి తర్వాత నేను ముంబై దుబాయ్ పంపిస్తాడు, మళ్ళీ ఆడ పంపిస్తారు. మీ అయ్యా మళ్ళీ ఏం కావాలమ్మా? నేను కాల్ చేస్తే కూడా నేను మా అనాథాశ్రమం కన్నా అన్న ఇన్నో అడక తింటారు. మీ అయ్యా మళ్ళీ ఏం కావాలరా? మీ మీదనే ఆశలు పెట్టుకురుగా, పెట్టుకురా పిల్ల. ఇంకా నువ్వు ఒక్కగానొక్క కొడుకు అని చెప్పేసి మీ అయ్యా ఎంత ఇచ్చేస్తారా? ఎంత ఇచ్చేస్తారా? ఏం తెచ్చినా నీగా తెస్తారు కదా, ఎందుకురా? ఆయనకి బలిషా బలిషారా, నువ్వంటే ప్రేమనే కదా, మరి నువ్వేం పాడపడలేదురా? నీకున్నది ఎంత? 14 ఏళ్ళు. 14 ఏళ్ళలో నువ్వు అంత పెద్ద పోకూడదు అయినా. నీకు అవసరమైన వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేస్తారా చేయరా? నీకు అవసరమైనప్పుడు వాళ్ళు చేస్తారా చేయరా? వాళ్ళకి తెలువా మీ పెళ్ళిళ్ళు చేయాలని తెలువా? వాళ్ళు ఇప్పియందే మీరు ఇంత పెద్దోళ్ళయ్యరా? వాళ్ళు బట్ట కట్టందే మీరు పెద్దోళ్ళయ్యరా అంటారు? మీరు ఇట్లా చేయబట్టికే కదా బాల్య వివాహాలు అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్న సంగతి మీ నాన్న తెలిసింది అనుకో, నా బిడ్డకు పెళ్ళి చేయాలని చెప్పేసి అనుకుంటాను అనుకో, అనుకోని ఏం చేస్తాడు? నీకు ఏజ్ కాకముందుకు చేస్తాడు. ఏజ్ కాకముందుకు పెళ్లి చేసేసి తర్వాత పిల్లలను కానీ నువ్వు 20 ఏళ్ళలో ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని, మగ పిల్లలు పెట్టుకొని, ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఉంటే తర్వాత నువ్వేమవుతావమ్మా? నీ ఆరోగ్యం ఏమవుతుంది? అంటే నువ్వు తీసిన బావిలో నువ్వే కొడుకున్నావుగా. నువ్వు ఇట్లా చేస్తావు అని తెలిసి ఏ అవలా అనుకో ఇచ్చేస్తారు. ఫస్ట్ నా బిడ్డకు పెళ్ళి అవుతలే అంటారు. అర్థమైందమ్మా? అర్థం చేసుకో తల్లి, నువ్వు ఇట్లాంటి పనులు చేయ. సరే, నీకు ఏదైనా అవసరం ఉంటే నాన్ననే ఇట్లా అంటుండు అబ్బాయి, ఇది అంటుండు, మరి ఏందని అడుగు, తప్పు లేదు, ధైర్యంగా అడుగు. ఆయన చెప్తారు, ఇది కాదు మన పద్ధతి కాదు, ఇది సంస్కృతి కాదు, మన సంప్రదాయం కాదు, మనకి ఇట్లా కాదని చెప్పి అంటారు. మన కల్చర్ ఇది, మన కథ ఇది అని చెప్పి అంటారు. అర్థమవుతుందమ్మా? బేకరీకి వెళ్దామంటే వచ్చిన అంకుల్ నేను, ఇక్కడికి తీసుకొచ్చిండు కృష్ణ. వాడు బేకర్ గాడు, బేకరీకి అంటాడు బెంచ్ వేస్తాడు, బేకరీకి అంటాడు బెంచ్ వేస్తాడు. నీ తలకాయ ఏమైందమ్మా? నీకు తలకాయలేదమ్మా కొందిగా, మరి తెలియదా ఇదంతా బేకరీ అని? ఇదంతా బేకరీ అని నువ్వు జరగాల్సిన పని అయిపోయినాం కదా, వాడు ఇట్లా చేసుకొచ్చింది, మీరు ఇట్లా చేసుకొచ్చింది, ఇవ్వడన్నాయి జరి నష్టపోయేది నువ్వే. జరగాల్సిన నష్టం జరిగినాక మనం ఎంత అయినా సరే ఏం చేసినా కాదు, ఒట్టి మాటలే. అయ్యో పాప అన్ను తప్ప ఇంకేం చేస్తాను చెప్పు. అందుకే అర్థం చేసుకో, తల్లిదండ్రులు మాటలు తినరు. వాళ్ళు కోపంతో చెప్పినా వాళ్ళ దాంట్లో అర్థం ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళు చెప్పే ప్రతి విషయం మనకు కోపం వస్తుందిరా, ఎందుకంటే వాళ్ళకి నచ్చేది కాబట్టి. మీరు ఇట్లా చేస్తారు కాబట్టి వాళ్ళు బాల్య వివాహాలు చేస్తారు. ఇవ్వ ఇట్లా తిరుగుతారు. అర్థమవుతుందా? అట్లా తిరుగుతారు, తిరుగుకుంటూ పోయి చూసుకుంటూ పోతారు. అయితే కథను తగ్గుతాయని అక్కడ పెద్ద పెద్ద చదువులు చదువుతారు కూడా ఇవ్వడానికి డ్యూటీ దొరకలేవు. మీరు చదువుడి సవిడికి సంక్రాంతి పనులు చేస్తున్నారు. రే బేకరీ కానీ చెప్పి నువ్వు చేసింది ఏంద్రా? నేను కొడదామంటే కేజీ కండలేదు నీకు, మింగుడు కానీ నీకు ఏం అంతా ముందురా, నడు వెళ్ళిపోయాడు పోనాడు. ఏయ్ కెనీ, ఆమె ఏం చేస్తావు? నువ్వు వదులుతావు, మళ్ళీ ఇంకో దానికి వదులుతావు. నాడు నేను వదిలిస్తా పోనాడు. రేయ్ ఇద్దరు ఇంకోసారి కనుక నువ్వు ఇట్లా చేసావంటే నన్ను దొరికాడు తెలవాలి, కొడుక కత్తి వేడి చీరపడేస్తా. అర్థమవుతుందా? 20 ఏళ్ళ దాకా అవన్నీ పెట్టుకోదు, చదువుకోవాలి. అర్థమైందా? 20 ఏళ్ళ దాకా చదివిన తర్వాతనే ఇంకా రాను. 20 ఏళ్ళ దాకా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, తర్వాత ఇట్లాంటివి ఆటోమేటిక్గా నీకే వస్తాయి. ఏడికి ఫోన్ చేస్తున్నావమ్మా? మీ డాడీకా మమ్మీకా? వాళ్ళ దగ్గరికే తోలుకొస్తుంది, తిన్నాడు మాట్లాడదాం. అర్థమవుతుందా? 20 ఏళ్ళ దాకా ఇవ్వడైనా సరే నువ్వు ఇంకా మైనర్ మేజర్ ఎందుకంటారా? ఓటు వేయనీకే నేను ఇంకా నేను రానియరు అర్హులు అంటారు. 18 ఏళ్ళు దాటేదాకా ఓటు వేయనీకే నీకు ఇది లేదు, అటు అప్పటి నువ్వు ఇచ్చేస్తా. 18 ఏళ్ళు దాటితేనే ఓటు వేయాలి కదరా, అది తెలుసా? అది తెలుసు, ఇది కూడా తెలుసు. ఇంకొకసారి కొడకా నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసాడు తెలవాలి, అటువేటి తీర్పు పడేస్తా. ఇంకొకసారి కొడకా నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసాడు తెలవాలి, అటువేటి తీర్పు పడేస్తా. అర్థమవుతుందా? నడుతుంది పోరాడు.
నేను కూడా వెళ్తాను. ఏయ్ కుసం, నేను కూడా వెళ్తాను. అంత ఏయ్ నువ్వు ఎవరు? మా ఇంటికి వెళ్తా. కూసమని చెప్పినా కూసాను. వాడు నీ క్లాస్మేటే కాదంటలేదు, నేను మాత్రం వచ్చినందుకు నువ్వు చేసేందుకు తప్పట్లేదు. అది 100% తప్పేది, అర్థమవుతుందా? అర్థం చేసుకో, ఒక్కసారి నష్టపోయినాకలా తర్వాత బాధ అవుతుందమ్మా, వానికి ఏం కాదు. అర్థమవుతుందమ్మా, ఒక్కసారి నువ్వు కనుక ఇదైనపోయినావు అనుకో, మీ అమ్మ నాయన పరిస్థితి ఆలోచించుకో. 20 ఏళ్ళ దాకా ఏమి ఇట్లా పెట్టుకోకరు, చదువుకోరు. రోజుకి ఇట్లాంటి ఫోన్లు అన్నీ వస్తుంటాయమ్మా, అవునా కదా? అర్థం చేసుకో తల్లి, నువ్వు కూడా నీ కాలు మొక్కి చెప్తున్నా, ఇంకేమో మొక్కడ మొక్కుతా. ఎందుకంటే చదువుకునే టైంలో చదువుకోవాలి, తర్వాత అవకాశం దొరకదు మళ్ళీ ఎవరికి. ఈ యూనిఫామ్ నేను కడదామంటే నాకు రాదు, అర్థమైందమ్మా? చూడు ఇక మాకు ఎన్ని పనులు పెట్టుకొని ఎందుకు వచ్చాం, పనులకు వచ్చామా? నీ ఒక్కదానికోసం రాలేవు. నీ యాస ఉంటారు ఈ ఏజ్లో అందరూ ఇదే మైకంలో వాడుతున్నారని చెప్పి వాళ్ళందరూ తెలవాలి, కళ్ళు తెలవాలని చెప్పి వచ్చినాం. అర్థమవుతుందా తల్లి? దయచేసి నీ భవిష్యత్తు నువ్వు ఖరాబ్ చేసుకోకు. మీ తల్లిదండ్రులు నీకు మస్తు హోప్ పెట్టుకోరు. నీకేదైనా కావాలంటే మాకు ఫోన్ చెయ్యి. ఏమైందమ్మా, దోమలు కరుస్తున్నాయా? ఒక దోమ కరిచినందుకే నువ్వు చేసే మండుతుంది, వాడు కరిస్తే లైఫ్ లాంగ్ మండుతుంది. అర్థమవుతుందా? అశోక్ తెలుసా నీకు? మీ అశోక్ అన్ననే. నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నువ్వు మారాలని చెప్పి కొడితే తిడితే భయపడరు. నువ్వు కొడితే మొండిదాని అని నాకు తెలుసు. మీ అన్న చెప్పిన విషయం అది, నేను కాదు. అలా మా చెల్లె మొండిదానా చెప్తు తినదు, ఆమెకి ఎట్లా నాకు అర్థమవుతుందని చెప్పి నా దగ్గరకు వచ్చి బాధపడితే సరే అని చెప్పి నేను చేసాను. మీ అన్న చెప్పినే అట్లా అని చెప్పి మీ అన్ననే నువ్వు సీరియస్ కాకు, అర్థమవుతుందా? మీ అన్న చెప్పింది కూడా నీకోసమే. అన్న అనగానే వాడు ఎందుకో ఆ రాక్షసు నీకు ఎందుకు కనిపిస్తున్నామా? ఆయన కూడా నీ గురించి ఆలోచిస్తాను. అర్థమవుతుందా? 25 ఏళ్ళకి ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. నాకు మాటి అమ్మ మీద ఒకటి ఏం చేస్తాంటారు? అమ్మ మీద ఒకటి ఏం చెప్తున్నావు? మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసి 25 ఏళ్ళ వరకు ఏం చేయాలి? ఏవో సరే, నేనే వస్తుపా. మీ ఇంటికాడ డ్రాప్ చేస్తా. ఏ చిన్న కార్లో చూస్తా మా అమ్మ, ఆ కార్లో చూసావు, కూర్చోపో. ఏం కదా వస్తాపో, ఇంటికి వస్తాను పో. సరే ఇంటికాడ వద్దు, స్కూల్ కానీ డ్రాప్ చేస్తా, మీ వాళ్ళకు కూడా తెలియదు. సరే కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకే, పో చదువుకో, మంచిగా చదువుకో. వ్యూవర్స్, ఇది పరిస్థితి. పిల్లల్ని స్కూల్కి పంపించినామా, రిజల్ట్ వచ్చినాయా, లేకపోతే వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చాయి చూసుకు కాదు, వాళ్ళ మీద ఒక కన్నేయండి. స్కూల్కి వెళ్ళి అప్పుడప్పుడు పీటీఎంలో పాల్గొనండి, పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయండి. మా పిల్లల పరిస్థితి ఏంది కనుక్కోండి, వాళ్ళు వస్తున్నారా లేదా కనుక్కోండి. ఈ 10th, 9th ఇంటర్ డిగ్రీ చూసినామా, ఇది అప్పుడప్పుడే పక్వానికి చెంది ఏజ్ అన్నమాట. మనం ఏదో సాధించగలుగుతాం, మేము ఎంజాయ్ చేద్దాం అనే ఒక మూర్ఖత్వపు ఆలోచనలకు నాంది. సో ఈ ఏజ్లో మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో అది సాధిస్తాం. ఖచ్చితంగా చదువుకోవాలి, నేను ఏదైనా ఒకటి కావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటున్నాం, వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంజనీ దాస్, ఆయన డిగ్రీ ఉన్న టైంలో పెట్టుకున్న లక్ష్యం, అసలు 10th నుంచి ఆ లక్ష్యం ఇదే అనుకుండు, ఇవాళ సినిమా తీస్తుండు, ఆ లక్ష్యం కోసం పనిచేసిండు. సో నేను చెప్పేది కూడా అదే, ఇదే అని కాదు, ప్రతి ఒక్క రంగంలో చెప్తాను. మీకు ఏ రంగం అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో వెళ్ళండి, కానీ ఇట్లా అవల రంగంలో మాత్రం రాకండి. ఇది ఆటోమేటిక్ గా మనకు వచ్చినాక మనం చేసుకుంటాము, పెళ్లి చేసుకోవడం అయిపోతుంది, దానికోసం సమస్య కాదు. దయచేసి ఇప్పుడు మాత్రం కంట్రోల్ పెట్టుకోండి మనసుని. ఈ వీడియో ఇట్లాంటి వాళ్ళందరికీ కనువిపోయేలా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తే కనీసం వాళ్ళు 1% మారినా మనం ఇప్పుడు కష్టపడడానికి ఫలితం ఉంటుంది. సో వ్యూవర్స్ ప్లీజ్, మళ్ళీ మళ్ళీ చెప్తా, ప్లీజ్ ఈ ఏజ్ లో వచ్చే జస్ట్ అట్రాక్షన్ మాత్రమే, లవ్ కాదు అది. ఈ ఏజ్ రోజు మళ్ళీ చెప్తున్నా, అట్రాక్షన్ మాత్రమే, లవ్ అస్సలు కాదు. ప్లీజ్ మన గోల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఇట్లాంటి అడ్డమైన విషయాల మీద కాదు. ప్లీజ్ మొగోళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా దయచేసి రిక్వెస్ట్ చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన గోల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అదే విధంగా మనకి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇలాంటి వారందరికీ చేరాలి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన కింద గంట పట్టు ఉంటుంది, దాన్ని కొడితే మేము పెట్టే నోటిఫికేషన్ ఆటోమేటిక్ మీ ఫోన్కి వచ్చేస్తుంది. చాలా మంది వ్యూవర్స్ కూడా అడుగుతున్నారు, అన్నయ్య మీరు చేసే వీడియోస్ మా దగ్గర రావట్లేదు, మా దగ్గర రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ యాక్టివేట్ చేసుకోవట్లేదు. ఏంటిదంటే కింద గంట ఉంటుంది, దాన్ని కొట్టండి, ఆ గంట ఓపెన్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్ మీ ఇంటికి మేము వచ్చేస్తాం. ప్లీజ్ థ్యాంక్ యూ.